నమస్కారం వంటివి న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కేసీఆర్ దళిత ద్రోహి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే నైతికత ఆయనకు లేదు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాకిస్తాన్ లో బతకడం జైల్లో ఉండడం రెండు ఒకటే కివీస్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ టెక్సాస్ డైరీ ఫామ్ లో భారీ పేలుడు 18000 ఆవుల మృత్యువాత మామపై ఎప్పుడు కడుపు రగిలినా హరీష్ రావు మమ్మని తిడతాడు వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని నాని హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ ప్రాంతంలో దేశంలోని అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్న సంగతి తెలిసిందే ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్పై విమర్శలు గుప్పించారు కేసీఆర్ దళిత ద్రోహి అని బీఆర్ఎస్ పాలనలో దళితులు ప్రతిరోజు వివక్షకు గురవుతున్నారని విమర్శించారు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే నైతికత కేసీఆర్కు లేదని చెప్పారు అంబేద్కర్ జయంతి వర్ధంతి కార్యక్రమాలకు కేసీఆర్ ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నించారు త్వరలోనే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అంబేద్కర్ విగ్రహం పేరుతో రాజకీయాలకు తెరతీశారని విమర్శించారు గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కూడా పీబీ నరసింహారావు విషయంలో ఇలానే చేశారని మండిపడ్డారు హడావుడంతా పూర్తయిన తర్వాత పీబీని పట్టించుకోలేదని దుయ్యబట్టారు ఆర్టికల్ 370ని దేశ విభజనను వ్యతిరేకించిన వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు అంబేద్కర్ ను కాంగ్రెస్ అడుగడుగున అవమానించిందని ఆయనను ఓడించిందని చెప్పారు దేశ విభజనను అంబేద్కర్ వ్యతిరేకించారని అన్నారు మోడీ పాలనలో పథకాలు దళితులకు అందుతున్నాయని చెప్పారు న్యూజిలాండ్ క్రికెటర్ కామెంటేటర్ సైమన్ డౌల్ పై పాకిస్తానీలు గుర్రుగా ఉన్నారు పాకిస్తాన్ పై ఆయన చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం వివరాల్లోకి వెళ్తే పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆయన కామెంటరీ చెప్తూ పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ పై విమర్శలు గుప్పించారు పాకిస్తాన్ సూపర్ లీగ్ లో బాబర్ అజమ్ పెషావర్ జల్మీ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు క్వెట్టా గ్లాడియేటర్స్ తో జరిగిన మ్యాచ్ లో బాబర్ 65 పంతుల్లో 115 పరుగులు చేశాడు అయితే 83 నుంచి 100 పరుగులకు చేరుకోవడానికి 14 పంతులు తీసుకున్నాడు ఈ మ్యాచ్ లో క్వెట్టా గెలుపొందింది ఈ సందర్భంగా ఆజమ్ పై డౌల్ విమర్శలు గుప్పించాడు దీంతో డౌల్ కు బాబర్ అభిమానుల నుంచి బెదిరింపులు వచ్చాయి ఆయన బస్ చేసిన హోటల్ బయట పెద్ద సంఖ్యలో బాబర్ అభిమానులు ఉండేవారు దీంతో తాను భయంతో కనీసం తినేందుకు కూడా బయటకు వెళ్లేవాడిని కాదని డౌల్ చెప్పాడు కొన్ని రోజులు తిండి లేకుండా బాధపడ్డానని తెలిపాడు ఎంతో మానసిక హింసకు గురయ్యానని చెప్పాడు పాకిస్తాన్ లో జీవించడం కంటే జైల్లో ఉండడమే బెటర్ అని అన్నాడు గతంలో జరిగిన ఈ ఉదంతాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశాడు అమెరికాలోని పశ్చిమ టెక్సాస్ లో ఓ డైరీ ఫామ్ లో భారీ పేలుడు సంభవించిన ఘటనలో 18000 ఆవులు మృతి చెందాయి పశువులు ఇంత పెద్ద స్థాయిలో మృతి చెందడం ప్రపంచంలోని ఇది తొలిసారి సోమవారం డిమిట్ లోని సౌత్ ఫోర్క్ ఫామ్ లో పేలుడు తర్వాత మంటలు చెలరేగినట్లు ఆన్లైన్ న్యూస్ పేపర్ ది ఇండిపెండెంట్ తెలిపింది పేలుడు తర్వాత గంటపాటు డైరీ ఫామ్ పైన దట్టమైన నల్లటి పొగ అలుముకుంది ఈ ఘటనలో గోవులకు తప్ప మరెవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు గాయపడిన ఓ డైరీ ఫామ్ కార్మికుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు తొలుత అతని పరిస్థితి విషమంగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ వ్యవహారం ఏపీ తెలంగాణ ప్రభుత్వాల మధ్య చిచ్చు రేపింది బీఆర్ఎస్ వైసీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలతో పరస్పరం విమర్శించుకుంటున్నారు ఎక్కువగా మాట్లాడుతున్నారు అంత మంచిది కాదంటూ హరీష్ రావు ఏపీ మంత్రులకు ఘాటు హెచ్చరికలు చేశారు కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఇదేంటని నిలదీసే వాళ్లే లేరని విమర్శించారు అసలు ఏపీలో ఏముందనంటూ ఎద్దేవా చేశారు రోడ్ల పరిస్థితి దారుణమని అన్నారు దీనిపై ఏపీ మంత్రులు పలువురు తీవ్రంగా స్పందించారు తాజాగా వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని నాని కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు మామ కేసీఆర్ పై ఎప్పుడు కడుపు రగిలిన హరీష్ రావు మమ్మల్ని తిడతాడంటూ వ్యాఖ్యానించారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132 జయంతిని పురస్కరించుకుని బెల్లంపల్లి కాంట చౌరస్తా వద్ద మాదిగ హక్కుల దండు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిలక రాజనరసింహ మాట్లాడుతూ హైదరాబాద్ లో ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ అంతేకాకుండా విగ్రహాలకే ప్రాధాన్యం ఇవ్వకుండా అంబేద్కర్ భావజాలను కూడా ముందుకు తీసుకెళ్లాలని అలా చేసినప్పుడే ఆయన ఆశయాలను సాధించే దిశగా ప్రయత్నం చేస్తున్నారని యావత్ దళిత సమాజం నమ్ముతుందని విగ్రహాలు ఏర్పాటు చేయడం వల్ల నమ్మదని తెలిపారు అంతేకాకుండా పార్లమెంట్ భవనానికి కూడా అంబేద్కర్ నామకరణం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రాబ్లమంతా రూబీ అనే పుస్తకం ఒక సందర్భంలో రాసి డాక్టరేట్ పొందిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ పుస్తకం వల్లే రిజర్వ్ బ్యాంక్ ఏర్పడింది కాబట్టి రూబీ మీద అంబేద్కర్ చిత్రపటాన్ని ముద్రించాలని మాదిగ హక్కుల దండోరా డిమాండ్ చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో దాసరి బాణయ్య అరికెళ్ల దుర్గయ్య యనగంతుల శివాజీ తదితరులు పాల్గొన్నారు
పవిత్ర రంజాన్ మాసం శుభ సందర్భంగా గురువారం సాయంత్రం స్థానిక తాడేపల్లిగూడెం మసీద్ సెంటర్లో జరిగిన ఇఫ్తార్ విందులో తాడేపల్లిగూడెం జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ మరియు తన తనయులు బొలిశెట్టి రాజేష్ ముస్లిం సోదరులతో నమాజులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ నెల రోజుల పాటు ఉపవాసాలు ప్రార్థనలు దాన ధర్మాలతో నియమ నిష్ఠలతో జరుపుకుంటారని అన్నారు. రంజాన్ పండుగ సామరస్యానికి సహృద్భావానికి సర్వమానవ సమానత్వానికి కరుణకు ధాతృత్వానికి ప్రతీకగా శ్రీనివాస్ అభివర్ణించారు. రంజాన్ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో మరియు తాడేపల్లిగూడెం ప్రాంత ముస్లింలకు సోదరులకు బొలిశెట్టి శ్రీనివాస్ తనయులు బొలిశెట్టి రాజేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు మరియు ముస్లిం సోదరులు మరియు జనసైనికులు జనసేన నాయకులు పాల్గొన్నారు. ఏలూరు కృష్ణ మెయిన్ కెనాల్లో కాలుష్యం నుండి కాపాడాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఏలూరులోని పడమర లాకుల వద్ద కాలుష్యం నీటితో నిండిపోయిన కృష్ణ మెయిన్ కెనాల్ను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ నరసింహ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణ మెయిన్ కెనాల్లో ఫ్యాక్టరీల నుండి వదిలిన వ్యర్థ పదార్థాలతో నీరంతా నల్లగా మారిపోయిందని చెప్పారు. పంట కాలంలోకి కెమికల్స్తో కూడిన వ్యర్థాలను వదిలివేయడం దారుణమన్నారు. సాగు త్రాగునీరు కలుషితం చేసి కృష్ణా కాలువ కాలుష్యానికి కారకులైన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కృష్ణా కెనాల కాలుష్యంతో నిండిపోతున్న జలవనరుల శాఖ అధికారులు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పట్టించుకోకపోవడం తగదన్నారు. కృష్ణ ఏలూరు మెయిన్ కెనాల్ను కాలుష్యం నుంచి కాపాడకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఒకరు సాక్షాత్తు రాష్ట్ర హోంశాఖ మంత్రి, మరొకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు, రాజానగరం ఎమ్మెల్యే, ఇద్దరు కలిసి గృహసారథుల అవతారమిత్తారు. ఇంటింటికి తిరిగి జగనన్న మా భవిష్యత్ కార్యక్రమంలో భాగంగా మెగా సర్వే నిర్వహించారు. ఇద్దరు అగ్రనేతలు అనుకోని అతిథులుగా కొమ్మల్లో ప్రత్యక్షం కావడంతో ఆయా గృహస్థులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. సాధారణంగా ఆహ్వానించి జగనన్న పాలనపై తమ అభిప్రాయాలు తెలిపారు. ఫోన్కి ఇంటికి జగన్ స్టిక్కర్లు అతికింపజేసుకున్నారు. కొబ్బూరు నియోజకవర్గంలోని తాడిపొడి గ్రామం ఈ కార్యక్రమానికి వేదిక అయింది. ఈ సందర్భంగా హోమ్ మినిస్టర్ తానేటి వనిత మాట్లాడుతూ రాష్ట్రంలో అమలు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా సమాజంలో పేదరికాన్ని నిర్మూలించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధిపై ప్రజల్లోకి వెళ్లి ధైర్యంగా చెప్పగలుగుతున్నామంటే అందుకు గల కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనే కారణమన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూటి రాజా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రవేశపెట్టిన నవరత్నాలతో అందరికీ లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తాళ్లపూడి జడ్పీటీసీ పోసిన శ్రీలేఖ, సర్పంచ్ నామాన గోపాలం, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకిబీడు మండలం కోళ్లపరు గ్రామానికి చెందిన చిన్నారి రిషిక కేసిరెడ్డి 15 నెలల వయసులోనే తెలుగు బుక్ ఆఫ్ రికార్డు స్థానం సంపాదించింది. కేసిరెడ్డి కిరణ్కాంత్ తనూజల కుమార్తె రిషిక జ్ఞాపక శక్తితో ఔరా అనిపించింది. ఈ నెల 12వ తేదీన హైదరాబాద్లోని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కార్యాలయంలో సుమారు 140 వస్తువుల పేర్లను, జంతువులు, పండ్లు, పక్షులు, కూరగాయలు, వాహనాల వంటి పలు రకాల పేర్లను గుర్తుపట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. చిన్నారి జ్ఞాపక శక్తితో ఈ ఘనత సాధించిందని, తమకెంతో సంతోషంగా ఉందని చిన్నారి తల్లిదండ్రులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి బాలికల వసతిగృహం మరియు బాలుర వసతిగృహంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బాలికల వసతిగృహం యొక్క వార్డెన్ పనితీరు మెచ్చుకుని ఆమెను అభినందించారు. బాలుర వసతిగృహం యొక్క హాస్టల్ వార్డెన్ నిర్వహణ సరిగా లేని కారణంగా మందలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొంత భరత్ బాబు, సివిల్ సప్లై డిపార్ట్మెంట్, డీటీ, పోలీస్ శాఖ విలేకరులు, గ్రామ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో నందు అశ్వరావుపేట నుంచి జంగారెడ్డిగూడెం వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు అశ్వరావుపేట రోడ్లో గల హెచ్డిఎఫ్సి బ్యాంకు వద్ద రహదారిపై నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆర్టీసీ డిపో నుంచి తరచుగా ఏదో ఒక మార్గంలో ప్రతిరోజు బస్సు ఆగిపోవడం జరుగుతూనే ఉంది. సురక్షితంగా, క్షేమకరం అనుకునే ఆర్టీసీ బస్సులు ఇలా ఆగిపోవడంతో ప్రయాణికులు ప్రయాణంలోనూ గమ్యం చేరతామా లేదా అనే భయంతోనూ ఆర్టీసీ ప్రయాణం కొనసాగుతోందని ప్రయాణికులు వాపోతున్నారు. స్థానిక డిపో మేనేజర్ తగిన చర్యలు తీసుకుని బస్సులు ఆగకుండా ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు. కాలం చెల్లిన బస్సులతో ప్రయాణికుల ప్రాణాలతో చెలకాటమాడుతున్నారన్నారు. ఈ ఆర్టీసీ డిపోలో కాలం చెల్లిన బస్సులు అధికంగా ఉండడంతో తరచూ మరమ్మతులకు లోనయ్యి రహదారి మార్గ మధ్యంలో ఆగిపోవడం జరుగుతుందని ప్రయాణికులు కగ్గోలు పెడుతున్నారు. దీనికి తోడు మండే ఎండలో ప్రయాణికుల ఇక్కట్లు వర్ణనాతీతం. ఖమ్మం జిల్లా చెందిన డాక్టర్ ఏపూరి హర్షవర్ధన్ ఖమ్మం వృత్తిరీత్యా ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్ లో జనరల్ మెడిసిన్ లో వైద్య సేవలు అందిస్తున్నారు. పెళ్లి సమయం వచ్చింది. వైరా దగ్గరలోని మేనత్త ఊరిలో సింధు అనే అమ్మాయిని పరస్పరం వీడియోలో చూసుకున్నారు. ఇష్టపడ్డారు. కరోనా కాలం మొదలవుతోంది. ముందుగా నిర్ణయించిన సమయానికి, అనగా 12 ఫిబ్రవరి 2020 నాడు హర్ష సింధులు వివాహం అత్యంత ఘనంగా ఖమ్మంలో జరిగింది.
వారం రోజుల పాటు తిరుపతి గుళ్ళు గోపురాలు అత్యంత ఆనందంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరిగారు. డాక్టర్ హర్ష ఫిబ్రవరి 29 అంటే లీవ్ సంవత్సరం నాడు ఆస్ట్రేలియా వెళ్లాడు. సింధు ఏప్రిల్ మొదటి వారంలో ఆస్ట్రేలియా వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంది. కానీ అమ్మాయి అదృష్టమో దురదృష్టమో కానీ 2020 నుండి కరోనా డేంజర్ బెల్స్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ విధించబడింది. సింధు ఆస్ట్రేలియా వెళ్లలేకపోయింది. స్వతహాగా డాక్టర్ అయిన హర్షకి పరిశుభ్రత అంటే ప్రాణం. ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత ఇచ్చేవాడు, స్వయంగా వంట చేసుకునేవాడు. జంక్ ఫుడ్, కోల్డ్ డ్రింక్స్, పిజ్జా, బర్గర్ వంటి వాటిని దగ్గరికి రానిచ్చేవాడు కాదు. డాక్టర్ హర్షకి బాడీ ఫిట్నెస్ అంటే ఇష్టం. దానికోసం ప్రతిరోజు జిమ్ చేసేవాడు. అక్టోబర్ 2020లో జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తుంటే ఆయాసం వచ్చి కొంచెం దగ్గు రావడం మొదలైంది. వెంటనే డాక్టర్ హర్ష పరీక్ష చేయించుకోక ఉప్పెన లాంటి వార్త లంగ్ క్యాన్సర్గా నిర్ధారణ అయింది. కుటుంబ సభ్యులందరూ కనీసం 3 నెలల పాటు షాక్లో ఉన్నారు. ఈ సమయంలోనే అత్యంత స్థితప్రజ్ఞత ప్రదర్శిస్తూ తన తల్లిదండ్రులను అందరూ ఆశ్చర్యపోయే విధంగా మానసికంగా సిద్ధం చేసిన విధానం వల్ల హర్ష అంటే అందరికీ మరింత గౌరవం ఏర్పడింది. అనంతరం 32 సంవత్సరాల హర్షవర్ధన్ శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అంతిమ దశలో తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళడానికి కావలసిన ఏర్పాట్లు తనే స్వయంగా చేసుకుని ఇలా కూడా చేయొచ్చా అని చూపి అందరికీ ఆదర్శవంతుడయ్యాడు. ఇత్తడి పరిశ్రమకు పెట్టింది పేరు. ఆ ఊరికి ప్రధాన గుర్తింపు తెచ్చిన వృత్తి ఇత్తడి సామాన్ల తయారీ. సాధారణంగా ఏ ఊర్లోనైనా వర్ణాలను అనుసరించి వృత్తులను చేయడం పరిపాటి. కానీ ఈ ఊర్లో మాత్రం అన్ని వర్ణాల వారు కలిసి సుమారు 90% బొక్కె వృత్తి ఇత్తడి సామాన్ల తయారీ. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం అజ్జరం ఈ గ్రామంలో సుమారు 200 సంవత్సరాల నుంచి ఇత్తడి వస్తువులకు చిరునామాగా నిలుస్తోంది. అజ్జరం ఇత్తడి వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. వివిధ ప్రాంతాల వారు ఇక్కడికి వచ్చి తమకు కావలసిన ఇత్తడి వస్తువులు తయారు చేయించుకుంటారు. ఇక్కడ తయారవని ఇత్తడి వస్తువు అంటూ ఏదీ లేదు. బ్రిటిష్ హయాం నుంచే అజ్జరంలో ఇత్తడి వస్తువులు తయారవుతున్నాయి. నాడు కేవలం చేతి పనిముట్ల సాయంతో ఇత్తడి వస్తువులు తయారు చేసేవారు. నేడు యంత్రాలతో తయారు చేస్తున్నారు. దేవత సినిమాలో వెల్లువచ్చే గోదారమ అనే పాట కోసం వేసిన సెట్టింగ్లో వాటిన బిందెలన్నీ అజ్జరంలో తయారైనవే. అదొక్కటే కాదండోయ్, ఎన్నో వేల సినిమాల్లో లెక్కలేనని సన్నివేశాల్లో వాడిన ఇత్తడి వస్తువులు అజ్జరానివి. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మన దేశంలో ఇత్తడి సామాగ్రి వినియోగం ఎక్కువగా ఇంట్లో వాడుకునే బిందెలు, చెంబులు, పళ్ళాలతో పాటు ఏ గుడిలో గంటలు మోగినా అవి అజ్జరానివే కావడం విశేషం. గుడిలో పూజా సామగ్రితో పాటు పలు కళాకృతులన్నీ అజ్జరం ఇత్తడితో తయారైనవి. వీటన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ అజ్జరం. తెలుగు రాష్ట్రాల్లో గుడైనా చర్చైనా ప్రతి వస్తువు తయారీ కేంద్రం అజ్జరం. దొంగతనానికి పాల్పడిన మహారాష్ట్రకు చెందిన 3 వ్యక్తులను అరెస్ట్ చేశామని డీఎస్పీ రవి మనోహరాచార్య తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుకొండ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత నెల 27వ తేదీన పెనుకొండ మండలం వెంకట్రామాపురం ఆర్టీసీ బస్సులో బంగారం 2 లక్షల నగదు, 850 గ్రాముల బంగారం చోరీ గురైనట్లు ఓ వ్యక్తి పెనుకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తుండగా 3 వ్యక్తులపై అనుమానంటాక వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేసి వారి వద్ద నుంచి 40 గ్రాముల బంగారం రికవరీ చేసినట్లు తెలిపారు. ఈ దొంగతనానికి పాల్పడింది మహారాష్ట్రకు చెందిన 8 మంది వ్యక్తులు కాగా ప్రస్తుతం 3 అదుపులోకి తీసుకున్నామన్నారు. రాజారాం డీకోలే, ఆనంద్ లక్ష్మణ్ దండే, లక్ష్మణ్ రాజారాం పిటేకర్, మిగతా వారిని మహారాష్ట్ర వెళ్లి అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. ఈ 3 తణుకు కోర్టుకు తరలిస్తామన్నారు. ఈ కేసులో చాకచక్యం చూపించిన సీఐ జీబీఎం నాగేశ్వరరావు, ఎస్ఐ బీబీ రమేష్ సిబ్బందిని అభినందించారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్ అవకాశాలు కలిగినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొడుకు శ్రీనివాస్ ముదిరాజ్, బల్ల సత్తయ్య ముదిరాజ్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లుడు జగన్ ముదిరాజ్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆర్గనైజింగ్ సెక్రటరీ దమ్మిగారి కనకయ్య ముదిరాజ్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ లీగల్స్ రాష్ట్ర నాయకులు ఎం చంద్రశేఖర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. పల్లా కిరణ్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని స్థానిక ఖమ్మం నగరంలోని చర్చ్ కాంపౌండ్ హాల్ నందు నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా, హిందూ క్రిస్టియన్ కులాల మతాలకు నిరుపేద ముస్లిం మహిళలకు కుట్టు మిషన్లు, చీరలు పంపిణీ కార్యక్రమం పల్లా జాన్ రాములు తనయుడు పల్లా కిరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో పల్లా కిరణ్ మాట్లాడుతూ తన తండ్రి కీర్తిశేషులు పల్లా జాన్ రాములు ఆయన జీవితాంతం బడుగు బలహీన వర్గాల కోసం జీవించిన మహనీయులని, నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన ఘనత తన తండ్రి పల్లా జాన్ రాములకి చెల్లుతుందని, తన తండ్రి చివరి క్షణం వరకు ప్రజల కోసమే పాటుపడుతూ ప్రజల మనసులో చిరస్మరణీయంగా మిగిలిపోయారని, అంతటి గొప్ప వ్యక్తికి తన వారసుని అవ్వడం తనకు చాలా సంతోషంగా ఉందని, అలాగే తన తండ్రిలాగే వారి పాటలు అనుసరిస్తూ పేద ప్రజల కష్టసుఖాల్లో భాగంగా ఈరోజు ఖమ్మం నగర్ చర్చ్ కాంపౌండ్ నందు నిరుపేద ముస్లిం మహిళలకు చీర, జాకెట్, పంచదార, సేమియా, అలాగే నిరుపేద హిందూ మహిళలకు చీర, జాకెట్ పంచడం జరిగిందని, ఒక నిరుపేద కుటుంబానికి కుట్టు మిషన్ ఉచితంగా పంపిణీ చేశామని తెలిపారు. నిరుపేద ముస్లింలకు మరియు
మన మాటలు మనతో పంచుకుంటారు ఆ తర్వాత ఈ కార్యక్రమం ముందుగా అస్సలాము అలైకుం అదే విధంగా హిందూ మరియు క్రైస్తవ సోదరి సోదరులకు అందరికీ నమస్కారం చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మిమ్మల్ని ఇలా కలుసుకోవడం మీ అందరికీ తెలిసిందే నాన్నగారు स्वर्गीय कीर्तिशेष पल्ला जानरामुलु गारु आये जीवितांतं बड़ु बलिन वर्गाल कोसमें जीविंचिन महनीयुलु वारि कोसम जीवितान्नि अर्पिंचिन गोप्प नायकुल्लो ओकरु सुमारु ई कम्म नियोजकवर्गंलो 10,000 मंदि पैगा निरुपेदलकु इल्ल स्थलालु पंचिन घनत नान्नगारिदि అదే విధంగా వాళ్ళకి కష్టాల్లో సుఖాల్లో ఆయన జీవిత శివశరణం వరకు కూడా ప్రజల కోసం మారుపడుతూ ప్రజల కోసం తోడుగా ఉంటూ భారత రాజ్యాంగ నిర్మాత దళిత బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఖమ్మం నగరంలోని జెడ్పీ సెంటర్ నందు ఖమ్మం కలెక్టర్ విపి గౌతమ్ పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంఘాల నాయకులు నగర మేయర్ పూనకొల నీరజ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా 132వ జయంతి వేడుకలు నిర్వహించారు డాక్టర్ బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ సందర్భంగా మన ఖమ్మం జిల్లా నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు ఆల్రెడీ 1500 మంది మనకు బస్సు ద్వారా బయలుదేరడం జరిగింది పొద్దున 4:30 గంటలకల్లా 1500 మంది మనం రెస్టింగ్ చేయాల్సి వస్తుంది అక్కడ వెన్యూలో అంత స్పేసే ఉంది కాబట్టి ప్రతి జిల్లా నుంచి రావాలి కాబట్టి కానీ చాలామంది ప్రజలు మేము వస్తాము అని చెప్పేసి చాలా ఒక ఉత్సాహం చూపించడం జరుగుతుంది పథకాల ద్వారా కూడా అంబేద్కర్ గారి ఆశయాలని ప్రభుత్వం నెరవేరుస్తూ ఉంది ఇంకా వచ్చే సంవత్సరంలో కూడా అట్లా చాలా కార్యక్రమాలు సామాజిక న్యాయపరంగా కూడా రాజ్యాంగ శిల్పి బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని యాదగిరిగుట్ట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలయ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్ల ఐలయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ప్రముఖ భారతీయ న్యాయవాదిగా ఉన్నారని ఆర్థిక శాస్త్రవేత్తగా రాజకీయ నేతగా ఉన్నారని ఒక సంఘ సంస్కర్తగా కొనసాగుతూ అంటరానితనం కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారని తెలిపారు స్వాతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నారని రాజ్యాంగాన్ని నిర్మించిన మహానుభావుడని కొనియాడారు బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను సాధిస్తూ ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరారు ఈరోజు మనం సమాజంలో తిరుగుతున్నామంటే ముఖ్య కారణం అంబేద్కర్ అని తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని లచ్చతాండ గ్రామంలో 11 నుండి మధ్యాహ్నం 3 వరకు భారతీయ సర్వసమాజ్ మహాసంఘ్ మరియు అణగారిన వర్గాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు బీఎస్ఎస్ఎం తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మద్దిశెట్టి సామీలు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఫర్ పీపుల్ నేషనల్ ప్రెసిడెంట్ వొన్నం జ్ఞానసుందరి
కిలోమీటర్ దూరం నుండి పూలు జల్లుకుంటూ వేదిక వద్దకు తీసుకెళ్లారు. ప్రధానంగా ఇళ్లులేని నిరుపేదలకు పక్కా ఇళ్లు మంజూరు చేయాలని, సొంత స్థలం కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్లు నిర్మించుకునే విధంగా ఆర్థిక సహాయం అందించారని, 2005 కంటే ముందు నుంచి సాగు చేసుకుంటున్న పొడుభూములకు పట్టా హక్కులు కల్పించాలని, గిరిజన పూజార్లకు నెలసరి వేతనాలు మంజూరు చేయాలని, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. బీఎస్ఎస్ఎం కార్యకర్తలు 2000 మంది పాల్గొని సదస్సును విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క కార్యకర్తకు మద్దిశెట్టి సామీలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నేను చెప్పలేదు అసెంబ్లీలో, నేను ఎప్పుడైనా చెప్పినట్టుంటే మీరు నిరూపించండి అన్నారు కేసీఆర్ గారు. మళ్ళీ తర్వాత తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గారు పార్టీకి కేటీఆర్ గారు కూడా ఏమన్నారంటే 3 లక్షల రూపాయలు ఇస్తాం మేమని చెప్పారు. 3 లక్షల రూపాయలు కూడా వచ్చే నెలలోనే స్టార్ట్ అవుతున్న ఇల్లు అన్నారు, 15 రోజుల్లో స్టార్ట్ అవుతున్న ఇల్లు అన్నారు, ఇంకా 4 రోజుల్లోనే మీకంటే మేమే ముందు స్టార్ట్ చేస్తామని చెప్పి మా మీద సవాల్ ఇచ్చారు. అధికార పార్టీలో ఉన్నోళ్ళు మీరే ఒక ఇల్లు కట్టలేకపోయారు. గుర్తించాలో మాకు తెలుసు, మీరు అదే పనిలో ఉన్నమని ఈరోజు మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. పబ్లిక్ టీవీ న్యూస్ ఛానల్ తరపున ప్రజల రక్షణ కొరకై మండుటెండలో గోదావరి ఖండలోని ప్రధాన చౌరస్తా, మున్సిపల్ చౌరస్తా, ఎన్టీపీసీ, ఎఫ్సీఐ క్రాస్ రోడ్ కూడలిలో ట్రాఫిక్ పోలీసులకు బటర్ మిల్క్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ షేక్ జమీల్ హుస్సేన్, న్యూస్ యాంకర్ మేడికంట వెంకన్న, రామకొండం కమిషనరేట్ బ్యూరో కాండ్ర అంజయ్ యాదవ్ మరియు నవీన్, పుట్ట రాజన్న, రవీంద్రలు పాల్గొన్నారు. లోకేష్ ది వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అని వైఎస్ఆర్సీపీ రైతు విభాగం అన్నారు. రైతులను నాశనం చేసిన చంద్రబాబు, ఉచిత కరెంట్ అడిగిన రైతులను చంపిన కసాయి తండ్రి కొడుగ్గా ఏ మొహం పెట్టుకుని యాత్ర చేస్తున్నావు? వ్యవసాయాన్ని దండగాన మీ నాన్న రాష్ట్రంలో ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టు మా నాన్న నిర్మించాడని దమ్ముంటే చెప్పగలవా? మా నాన్న 14 సంవత్సరాల పాలనలో రైతుల కోసం ఈ పథకం పెట్టాడని చెప్పగలవా? మొదట రైతులకు క్షమాపణ చెప్పు, నీతో బహిరంగ చర్చకు మేము ఎప్పుడైనా సిద్ధం, రెడీ, దమ్ముంటే నువ్వు రెడీ అని సవాల్ విసిరారు. ఈరోజు కర్నూలు జిల్లాలో లోకేష్ పాదయాత్ర ఆరంభించినాడు. మేము రైతుల తరఫున ఆయన కొన్ని విషయాల మీద మాకు సమాధానం కావాలని కోరుతా ఉన్నాము, కానీ ఎలాంటి స్పందన లేదు. ముఖ్యంగా ఏంటంటే మీరు ఉచిత విద్యుత్ అని ఆ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూడ కరువు వచ్చి మీ నాన్న హయాంలోనే పూర్తిగా కరువుతో అల్లాడుతున్న టైంలో రైతులు కనీసం ఉచిత విద్యుత్ అని ఇస్తే మేము పంటలు పండించుకుంటామని చెప్పి హైదరాబాద్లో బషీర్బాగ్లో ఆ రోజు ఉన్నటువంటి అఖిలపక్షాలు, కాంగ్రెస్ పార్టీ పెద్ద అయిన రాజశేఖర గారి ఆధ్వర్యంలో ధర్నా చేస్తే ఇద్దరిని కాల్పించినటువంటి ఘటన మీ నాన్నది. అలాంటి నువ్వు ఈరోజు ఏ మొహం పెట్టుకుని జిల్లాకు వస్తున్నావని నేను అడుగుతా ఉన్నాను. తర్వాత మీరు 2019లో మళ్ళీ మీ నాన్న అధికారంలోకి వచ్చినాడు. వచ్చిన తర్వాత రాష్ట్రంలో కరెంటు సర్ప్లస్ అని మనకు తెలుసు, కానీ మీరు 8 గంటలు కరెంట్ ఇచ్చినారని నేను ఈ సందర్భంగా సవాల్ చేస్తూ ఉన్నాను. 7 గంటలు మాత్రమే, అది కూడా 3 గంటలు, రాత్రి 4 గంటలు, ఏ మార్పు చేయలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పగటి పూటనే నిరంతరాయంగా కూడా ఉచిత విద్యుత్తును 9 గంటలు ఇస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి నువ్వు ఎందుకు వస్తున్నావు, ఏం మాట్లాడడానికి వస్తున్నావు? తర్వాత ఇంకో విషయం తీసుకుంటే మీ నాన్న హయాంలోనే కర్నూలు జిల్లాలో ప్రధానమైనటువంటి నీటి వనరు అయినటువంటి కేస్కెనాల్కు కర్ణాటక హోస్పేట్ నుంచి సుంకేశ్ల వరకు డ్యామ్ కమ్ చిన్న చిన్న కల్వర్ట్లు కట్టి అక్కడ విపరీతంగా నాన్న ఆయకట్టు లిఫ్ట్ చేసి కేస్కెనాల్ ఆయకట్టును నాశనం చేసింది కూడా నీ నాయన చంద్రబాబు నాయుడు హయాంలోనే. అట్లాగే మనం తీసుకుంటే నువ్వు ఏ రోజైనా ఊహించినవా లోకేష్? నేను అడుగుతా. ఏబీ బులెటిన్ విశేషాలు, నమస్కారం.